గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనకి పూర్తిగా మన బీటెక్ కానీ లేదంటే బీబీఏ కానీ, సో ఇట్లా మనం ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్స్ మనం చేస్తున్నామో, సో అది ఫుల్గా కంప్లీట్ అవ్వకుండా అంటే మనం లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడే వీసా ఇంటర్వ్యూకి మనం అటెండ్ అవ్వచ్చా, ఆర్ ఎల్స్ దీనివల్ల మనకేమన్నా వీసా రిజెక్షన్ కేసెస్ ఉంటాయా అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే, నా పేరు నీరేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు కానీ నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే, ఆర్ఎల్స్ మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ లో డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడ డిఎం చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, తప్పకుండా మీరు అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో నాకు మోస్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్ డిఎంస్లో, ఇప్పుడు ఈ వీసా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత, భయ్యా నేను ఇప్పుడు 8th సెమిస్టర్లో ఉన్నాను, సో 8th సెమిస్టర్లో ఉన్నప్పుడే నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్తే నా వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, వాళ్ళు నన్ను అడుగుతారా, 8th సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్ కూడా అడుగుతారా, మార్క్షీట్స్ కూడా అడుగుతారా అంటే, నో దట్స్ వాజ్ నాట్ ద కేస్. సో మీకు అట్లా అయితే రిజెక్ట్ అయ్యే ఛాన్సే ఉండదు. బట్ మోస్ట్లీ ఏంటంటే మీరు కాన్ఫిడెంట్గా వాళ్ళకి ఆన్సర్ చేయగలగాలన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఫైనల్ సెమిస్టర్ తీసుకుందాం, సో ఫైనల్ సెమిస్టర్లో మీకు మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి 3 or 4 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఉండవు, ప్లస్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్. సో అందుకని మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో దాని వాళ్ళకి కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో మోస్ట్లీ ఆ 1 or 2 మినిట్స్లో మిమ్మల్ని ప్రూఫులు చూపించండి, అది చూపించండి, ఇది చూపించండి అని అదిగే కేసు ఉండదు. అంటే ఇన్కే అడగచ్చు, బట్ ఇన్ కేస్ ఎప్పుడు మీరు తడబడి అంటే ఏదో తప్పు చెప్పినట్టుగా లేదా ఏదో అబద్ధం చెప్పినట్టుగా చెప్తే అప్పుడు మిమ్మల్ని ప్రూఫ్స్ అడుగుతారు. బట్ అలాంటి కేసు కాకుండా, యా మీరు కాన్ఫిడెంట్గా, యా నేను ఇప్పుడు 7th సెమిస్టర్ దాకా కంప్లీట్ చేయగలిగాను, సో అన్ని సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేశాను అండ్ ఇప్పుడు నేను కరెంట్లీ నా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ జస్ట్ ఒక 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి లాస్ట్ సెమిస్టర్లో, సో ఆ 3 సబ్జెక్ట్స్ కూడా నేను ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ కంప్లీట్ మై అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ దిస్ సెమిస్టర్ అని చెప్పేసి సో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు క్లియర్గా. సో ఇప్పుడు నా కేసు చూసుకుంటే, ఇప్పుడు నాకు 7th సెమిస్టర్ దాకా మొత్తం ఆల్ క్లియర్ అనమాట. సో అన్ని 7th సెమిస్టర్ దాకా ట్రాన్స్క్రిప్ట్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, బట్ లాస్ట్ సెమిస్టర్ ఉండకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్లోనే మనం వీసాకి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ మేలో వెళ్ళొచ్చు. సో అందరికీ మేకి ఏప్రిల్కి వాళ్ళ 8 సెమిస్టర్స్ ట్రాన్స్క్రిప్ట్స్ వచ్చేవి అండ్ మార్క్షీట్స్ వచ్చేవి కాబట్టి, అండ్ అఫీషియల్ డిగ్రీ సర్టిఫికేట్ కూడా రాదు మనకు అప్పుడే. సో 7th సెమిస్టర్ దాకా రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా ఇస్తారు, బట్ 7 మాత్రం కంపల్సరీగా ఉంచుకోండి, 6th సెమిస్టర్ దాకా వెళ్ళటం కుదరదు, 7th కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో వాళ్ళకి చెప్పండి మీరు ఇన్ని క్రెడిట్స్ నేను కంప్లీట్ చేసేసాను ఆల్రెడీ, ఇన్ని సబ్జెక్ట్స్ నేను కంప్లీట్ చేశాను అండ్ ఐఎమ్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ మై ఫైనల్ సెమిస్టర్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్, సో దిస్ ఐ విల్ బీ కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ మంత్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ మంత్ అండ్ దెన్ ఐ విల్ బీ గోయింగ్ టు ద యుఎస్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మీరైతే అసలు భయపడద్దు. అంటే చాలామంది ఏంటంటే వేరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారనమాట, నేను టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా చూశాను అండ్ కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు ఇవి సమ్మర్ వాళ్ళ స్లాట్స్, ఫాల్ వాళ్ళ స్లాట్స్ కాదు, మీరు వెళ్ళకూడదని చెప్పి ఏదో ఒకటి భయపెడుతున్నారు. సో అట్లా చెయ్యొద్దండి, ఎందుకంటే మనకి మెయిన్ మనకి కాన్ఫిడెన్స్ ఉండి మనం ఏది చెప్పినా వాళ్ళు నమ్మగలగాలి. సో మీరు అది ప్రాక్టీస్ చేయండి, అసలు అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఇప్పుడు నా కేసులో చూసుకుంటే నాకు సబ్జెక్ట్స్ ఏం లేవు ఫైనల్ సెమిస్టర్లో. సో మా కాలేజ్లో ఏంటంటే ఎస్ఆర్ఎంలో లాస్ట్ సెమిస్టర్లో అసలు ఒక్క సబ్జెక్ట్ కూడా ఏముండదు, థియరీ రాసే ఎగ్జామ్స్ ఏముండవు, జస్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ రివ్యూ కంప్లీట్ అయిపోతే లాస్ట్ సెమిస్టర్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, బీటెక్ అనేది అయిపోతుంది. సో అట్లా మీ కేసు ఏదైతే ఇప్పుడు మీకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ప్రాజెక్ట్ ఉంది, సో అట్లా చెప్పుకోండి, ఇట్లా మైనర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, ఇంకో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేస్తాను అండ్ నా మేజర్ ప్రాజెక్ట్ కూడా దాదాపు ఫైనల్ రివ్యూకి వచ్చేసింది, ఇప్పుడు దాకా మంచిగా ప్రాసెస్ అవుతుంది, మొత్తం అయిపోయింది, సో అది కూడా కంప్లీట్ చేస్తాను నేను 100% అని చెప్పి చెప్పుకోండి. అంటే ఇది ఎలాంటి కేసులో మీకు కొంచెం రిస్క్ అవుతుందంటే, మీకు 7th సెమిస్టర్లో పొరపాటున ఏమైనా బ్యాక్లాగ్ పడినా, లేదంటే మీకు 1st సెమిస్టర్ నుంచి బాగా ఎక్కువ బ్యాక్లాగ్స్ అంటే 4 or 5 బ్యాక్లాగ్స్ ఆర్ మేబీ 6-7 అయితే ఏం ప్రాబ్లం లేదు, మీకు అయిపోయిన సర్టిఫికేట్ కూడా చూపించండి. బట్ మోర్ దాన్ 20-25 బ్యాక్లాగ్స్ ఉంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట, మీరు 4th ఇంకా లాస్ట్ సెమిస్టర్లో ఎన్రోల్ అయ్యి ఉన్నానని చెప్తే, ఎందుకంటే మీకు అన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు లాస్ట్ సెమిస్టర్లో ఏదైనా బ్యాక్లాగ్ పడే ఛాన్స్ ఉంటుందా, అసలు మీరు అక్కడికి వెళ్ళగలరా లేదా అని చెప్పి వాళ్ళు కొంచెం అక్కడ మిమ్మల్ని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అందుకని అన్ని బ్యాక్లాగ్స్ ఉంటే కనుక కొంచెం చూసుకొని మీరు జూన్ ఎండ్కి కానీ జూలై 1st వీక్ కానీ చేసుకోండి. ఇలాంటి వాళ్ళు, ఐ మీన్ లైక్ ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే రిస్క్ లేకుండా కొంచెం జూలై 1st వీక్ అలా చేసుకొని అంతా కంప్లీట్ చేసి మొత్తం సర్టిఫికేట్ ట్రాన్స్క్రిప్ట్తో పాటు ఇంటర్వ్యూకి వెళ్ళండి. బట్ వేరాజ్ బ్యాక్లాగ్స్ ఏం లేకుండా జస్ట్ 1 or 2 బ్యాక్లాగ్స్ ఉండి అవి క్లియర్ అయిపోతే ప్రాబ్లం ఏం లేదు, మీరు కాన్ఫిడెంట్గా వీసా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయండి, తప్పకుండా వీసా అయితే వస్తుంది.
సో అదనమాట మీకు ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చింది కదా ఈ క్వశ్చన్కి, అసలు బీటెక్ అయిపోకుండానే ఆర్ ఎల్స్ మన బ్యాచులర్స్ అయిపోకుండా మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా లేదా అనేది. సో తప్పకుండా అయితే వెళ్ళొచ్చు. సో అదనమాట ఈ వీడియోకి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ దీని గురించి ఆలోచిస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, అండ్ నా ఛానల్ కనుక కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.